మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి సజీవుడు పునరుత్నుడు లోకరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడే సందేశం హోరేబులోని 7 అనుభవాలు. హోరేబుకు మరొక పేరు సీనాయి కొండ. ఆత్మీయులారా, ఈ దినం ఈ పరిశుద్ధమైన దైవ సందేశం ద్వారా నూతన శక్తిని అభిషేకాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ యొక్క సీనాయి యొక్క ఆత్మీయమైన అనుభవాలను పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సీనాయి కొండపైకి మోషే వెళ్ళినప్పుడు మోషేను దేవుడు దర్శించిన విధానం, మోషేను దేవుడు ఒక నాయకునిగా చేసిన ఆత్మీయ సందర్భం, ఆ సన్నివేశాన్ని మనము చూడగలము. నిర్గమకాండం 3:3 సీనాయి యొక్క మొదటి ఆత్మీయత, మండుచున్న స్థలము లేదా మండుచున్న బోద. ఆత్మీయంగా నీతో మాట్లాడుతున్నాను. మోషే 120 భూమి మీద బ్రతికాడు. 40 ప్యాలెస్ లో ఉన్నాడు. 40 గొర్రెలతో మేకలతో సీనాయి కొండపైన అడవిలో బ్రతికినాడు. 40 అరణ్య యాత్రలో కనాను ప్రయాణంలో ఉన్నాడు. మోషే తన కలలను చెదిరి తన జీవితంలో ఉన్నత స్థితిలో నుండి అరణ్యము అనే స్థలంలోనికి, ఆ యొక్క శ్రమల కొలిమిలోనికి వచ్చినప్పుడు, మందతో తన జీవితాన్ని గడుపుతున్న సమయంలో సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు ప్రభు మోషేను దర్శించినాడు. సీనాయి యొక్క మొదటి అనుభవము మండుచున్న ఆత్మీయ అభిషేకముతో కూడిన స్థలం. ఒక దర్శనాన్ని మోషే చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక మండుతున్న పొద తనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, మోషేను ఒక గొప్ప నాయకునిగా చేయడానికి తండ్రి అయిన దేవుడు పొదలో నుండి ప్రత్యక్షమయ్యాడు. ఈ సీనాయి యొక్క మొదటి అనుభవం దేవుని ప్రత్యక్షత. మోషే మోషే అని దేవుడు పిలుస్తున్నాడు. మోషే, దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి అనుభవం ప్రత్యక్షత కలిగిన స్థలం. రెండవది మోషే పిలువబడిన స్థలము. మోషేను పిలుస్తున్నాడు. నిర్గమకాండం 3:4 మోషే, ఇశ్రాయేల బాధ నేను చూచాను, వారి యొక్క మూలుగులను విన్నాను, ఆకాశం నుండి దిగి వచ్చిన దేవుడను నేనే, ఆ ప్రజలను విడిపించడానికి నేను నిన్ను పిలుస్తున్నాను మోషే అన్నాడు. పిలువబడిన మోషే ఒకటి ప్రత్యక్షత పొందిన స్థలం, రెండు పిలువబడిన స్థలం. ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? బంధకాలలో, బానిసత్వంలో, చీకటిలో, నిరాశలో బ్రతుకుతున్న ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి కనాను దేశానికి నడిపించడానికి మోషేను దేవుడు పిలుస్తున్నాడు. ఆత్మీయులారా, పరిశుద్ధంగా ఉండుటకు మనం పిలువబడ్డాం, స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం, అంతేకాదు వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం, రాజులైన యాజక సమూహముగా తన సొత్తైన ప్రజగా ఉండడానికి మనం పిలువబడ్డాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో బ్రతకడానికి మనం పిలువబడ్డాం. ఆదామును పిలిచాడు చెట్టు చాటుకున్నప్పుడు, చెక్కాను పిలిచాడు చెట్టు పైన ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. గిద్యోను పిలిచాడు, దేవునికి మహిమ. అబ్రహామును పిలిచాడు, ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా కోసం బ్రతుకు బిడ్డ, నా కోసం జీవించు బిడ్డ,
నా కోసం నిలబడు బిడ్డ, నీ ద్వారా నా పని జరగాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆయన పిలుపు అందుకొని నువ్వు తన యొక్క పరిచర్యలోనికి, తన సేవలోనికి, తన కోసం నువ్వు నిలబడాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడిన స్థలం పిలువబడిన స్థలం. మూడవది నిర్గమకాండ 24:16-28 వరకు చూస్తే దేవునితో సహవాసము చేసిన స్థలం. ఈ యొక్క సీనాయి పర్వతం యొక్క మూడవ అధ్యాయము దేవుడు మానవుడు సహవాసం చేయాలి. మోషే దేవునితో సహవాసం చేసిన 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైతారు, వీరు వారైతారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే మోషే 40 దినాలు కొండపైన దేవునితో ప్రార్థనలో వెనుగులాడుతున్నాడు, ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. ఆత్మీయులారా, ఈ రోజున నీ సహవాసం ఎవరితో? ఈ లెంట్ డేస్ లో దేవునితో సహవాసం చేయి. ప్రభు పాదాల కడ కూర్చో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన సహవాసము తండ్రితోను, ఆయన కుమారుడైన యేసుతోను, పరిశుద్ధాత్మతో అయినది. దేవునికి మహిమ. ఈ రోజున ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభుతో సహవాసం చేయడం నేర్చుకో. వాక్యంతో సహవాసం చేయి. ప్రభా, నేను నీతో సహవాసం చేయించున్నాను ప్రభు అని ప్రభుతో కనెక్ట్ అయ్యి ఆయన సహవాసంలో నువ్వు వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. సీనాయి యొక్క 4వ అనుభవం నిర్గమకాండ 17:6-10 చూస్తే ప్రజల దాహం తీర్చబడిన స్థలం. హల్లెలూయా. ప్రజల యొక్క దాహము తీర్చబడ్డ స్థలం అది. హోరేబులో బండను కొట్టుమన్నప్పుడు ఆ హోరేబులో బండను కొట్టగా 600,000 కాల్బలం వారి యొక్క దాహం తీర్చబడ్డది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలసి సొలసి సొమ్మసిలిన వారి దాహాన్ని ఆ రోజున హోరేబులో తండ్రి అయిన దేవుడు వారి దాహాన్ని తీర్చాడు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక సమరేశ్వరి వచ్చి నాకు దాహానికి నీళ్లు ఇవ్వయ్యా అంటే, నేనిచ్చే నీళ్లు తాగితే ఇక ఎన్నడూ దప్పిగొనవని నా యేసయ్య మాట్లాడి ఆమెకు జీవజలమైన దాహాన్ని తీర్చుకోవడానికి ఆయన మాటలను ఇచ్చి తన యొక్క జీవితంలో కుండను విడిచి ఆ జీవపు మాటలనే నీళ్లను త్రాగి జీవితాన్ని మార్చుకుని తన యొక్క సమరయ ప్రాంతాన్ని ప్రభావితం చేసి బండలోని నీళ్లు తాగినాను, ఇక్కడ ప్రభు ఇచ్చిన నీళ్లను త్రాగినాను. ఆత్మీయులారా, ఈ హోరేబు యొక్క 5వ అనుభవం ప్రజల దాహం తీర్చబడిన స్థలం. వాక్యం లేక ప్రజలు ఎండిపోతున్న స్థితిలో ఉన్నారు. వాక్యం లేక అభిషేకం లేక వాడిపోతున్న స్థితిలో ఉంటున్నారు ప్రజలు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాను. నీవు ఒకవేళ ఎండిన స్థితిలో ఉన్నావా, వాడిపోయిన స్థితిలో ఉన్నావా, ప్రభుని అడుగు, అయ్యా నేను ఫలించాలయ్యా, అయ్యా నేను శివరించాలయ్యా, అయ్యా నేను నీకోసం బ్రతకాలయ్యా, ప్రభుని అడుగు. దేవుడు 5వ అనుభవం దాహము తీర్చబడిన స్థలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ అనుభవం హోరేబు యొక్క 6వ అనుభవం మొదటి రాజుల గ్రంథం 8:9 మానవులకు ధర్మశాస్త్రమును వచ్చిన స్థలం. దేవుని వాక్యం ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఆ కొండ మీదకి వెళ్ళి మోషే తీసుకుని వచ్చాడు. ఈ భూమి మీద ఈ 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రీస్తులో 2 ఆజ్ఞలు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమించు. 2వ ఆజ్ఞ నీ పొరుగువాడిని ప్రేమించు. మానవులకు ధర్మశాస్త్రము అనుగ్రహించబడ్డ స్థలం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యం ద్వారా మనం లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, ఆశలను జయించాలి, ఈ లోకమున్న సాతాను దుర్గాలను జయించాలి. వాక్యం నువ్వు చేత పట్టుకో.
ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైనదని కీర్తనకారుడు అన్నట్టు వాక్యము అద్దము లాంటిది, వాక్యము శుద్ధ లాంటిది, వాక్యము జుంటి తేనె ధారాల కంటే మధురమైన ఈ వాక్యం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని కోసం ప్రకాశింపజేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా హోరేబు యొక్క 7వ అనుభవం, నిర్గమకాండ 3:5, 19:11 ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది పరిశుద్ధమైన స్థలము. ఈ సీనాయి యొక్క ఆత్మీయ 7వ మెట్టు, ఇది పరిశుద్ధమైన స్థలం. అయితే ఈ సీనాయి ఎవరిని చూపిస్తుంది అంటే క్రీస్తును చూపిస్తుంది, ప్రభువును చూపిస్తుంది. పాత నిబంధనలో ఈ 7 అనుభవాలను మనం విన్నాము. ఈ 7 అనుభవాలు మండుతున్న వ్యక్తి ఎవరయ్యా అంటే క్రీస్తే మన యొక్క మరి అగ్ని అయి ఉన్నాడు. అంతేకాదు 2వది మాట్లాడే వ్యక్తి అయి ఉన్నాడు యేసు ప్రభు, ప్రతి వారితో మాట్లాడినాడు. 3వది నాతో సహవాసం చేయమన్నాడు. 4వది నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు దాహము పొందవన్నాడు. 5వది నా మాటలు విన్నవాడు ఇలాగా తమ ఇల్లు కట్టుకుంటాడని దేవుని మాటలతో జీవితాలను ప్రభావితం చేశాడు. 6వది దేవుని బిడ్డలారా, అది నిబంధన స్థలముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, క్రీస్తు రక్తమే మనల్ని నిబంధనలోకి నడిపించేది. 7వది పరిశుద్ధమైన స్థలం అంటే యేసు ఒక్కడే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. ఏ పరిశుద్ధుడు? మన యేసు ప్రభు. ఈ సీనాయి యేసు ప్రభుని చూపిస్తుంది. ఆనాడు మోషే సీనాయి కొండ మీద దేవునితో బ్రతికినట్టు మనము యేసు ప్రభుతో బ్రతుకుదాం, నిత్య జీవంలోకి వెళ్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ఈ వాక్యాన్ని విన్న ప్రతి వాణి బలపరిచి దృఢపరిచి శక్తితో నింపుమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.